నేను పని చేయాలి, దాని మీదకే నేను నడుచుకుంటాను. మీరు చేయరు కదా, మీరు చేయరు కదా, మేము ఇద్దరు కూర్చుంటాం. మేము మీ ట్రాఫిక్ కానీ మీకు కానీ ఇంత ఇబ్బంది కలిగించాం. మేము మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేము సచ్చినా కోర్టుకు పోతారో యాడికి పోతారో మీ ఇష్టం. ఇంకా కోర్టు పర్మిషన్ అయితే తీసుకోండి, మీరు తీసుకోండి, పోండి తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ఆ టెంట్ వేసుకుంటాం, అక్కడ ఉంటాం. మమ్మల్ని కూడా వచ్చి ఆ టెంట్ నుంచి ఇచ్చి మమ్మల్ని కూడా వాళ్ళు ఏదో ఎవరో చంపుకోమంటే ఎవరు వస్తారు మీరు, అది కూడా అడుగుతున్నాం. మేము సార్ వినండి, ఇప్పుడు వచ్చుంటాయిలే మాకు, మేము అడిగితే 30 యాక్ట్ 144 ఉండాలి. నలుగురు ఒకసారి నలుగురితో భార్య భర్త కలుసుకో, నాకు ఎంత ఏం చేస్తున్నారు అన్ని తెలుసు. మీరు బుద్ధి పుట్టిన యాక్ట్ చేయండి, మేము అరెస్ట్ అవడానికి, మీరు కాల్చితే చచ్చిపోవడానికి అన్ని సిద్ధంగా. ఆయన ఎవరు చెప్పండి, ఆయన ఎవరు మీకు నేర్పించిన ఎవరు 30 యాక్ట్? నేను కూడా ఏ రోజు ఏ ఎస్ఐ పోలీసులతో మేము గౌరవ ఎస్పీ గారు వచ్చినా కానీ ఎన్నో కేసుల్లో మేము సామరస్యంగా పోయిన వాళ్ళమే. 2 కంప్లైంట్లు ఇస్తే ఎఫ్ఐఆర్ చేయలేదని మీరు తప్పించుకున్నారు చూడు, ఏ సార్ దానివల్ల ఏం లాభం సార్? అప్పుడే ఉన్నాం మేము, కావండి మేము కూడా. మీరు ఏమండి, మేము ఎక్కడ కాంట్రవర్సీ చేయము.